కమిటీ నిర్దేశించినటువంటి విధంగా మూడు సిద్ధం మహాసభల నిర్వహణ పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో నాలుగవ సిద్ధం మహాసభకు అద్దంకిలో ఈ యొక్క ప్రదేశంలో 10వ తారీఖున సిద్ధం మహాసభకు సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతూ ఉన్నాయి. గతంలో నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిద్ధం మహాసభకు ఆఖరి మహాసభ. పొలిటికల్ క్యాంపెయిన్ గురించి చెప్పాను, ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. పొలిటికల్ క్యాంపెయిన్లో ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు గత 5 సంవత్సరాల కాలంలో మా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి సమన్యాయం కానీ, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం జరుగుతుంది. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలం 24 నుంచి 29 వరకు పార్టీ పంధాను, పార్టీ యొక్క విధి విధానాలని మరింత ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఎలా పరిపాలన, మంచి సుపరిపాలన అందిస్తామన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివరించడం జరుగుతుంది. సభకు ఏర్పాట్లన్నీ కూడా 10వ తారీఖుకి పూర్తవుతాయి, 9వ తారీఖునే పూర్తవుతాయి. మా అంచనాల ప్రకారం మొత్తం వచ్చేవారి సంఖ్య, ఈ యొక్క సభకు హాజరయ్యే వారి సంఖ్య 15 లక్షలకి మించుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. ఎందుకనంటే స్పందన అపూర్వమైన, అపురూపమైనటువంటి స్పందన దీనికి వస్తూ ఉంది. దీనికి మీరు గత పత్రికా సమావేశంలో నేను మాట్లాడిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న, ఈ యొక్క సభా ప్రాంగణం 100 ఎకరాలు మాత్రమే, 15 లక్షల మంది ఎలా పడతారు అన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు. ఈ విషయంగా నేను మీకు తెలియజెప్పేది ఏంటంటే, ఈ సభా ప్రాంగణం పక్కన ఇంకా కూడా 100 ఎకరాలు ఉంది. అవసరమైతే ఆ సభ ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. మన స్థలానికి కొరవ లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రీసెంట్గా ఈ యొక్క ఒక మహాసభ నిర్వహించారు. దాన్ని 20 ఎకరాల్లో నిర్వహించారు. ఆ 20 ఎకరాల్లో వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినారని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేటటువంటి ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఏదైతే నిజాలు నిజాలుగానే చెప్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సిద్ధం మహాసభ తర్వాత, ఈ సిద్ధం మహాసభకి ఎందుకు ఈ సిద్ధం మహాసభ అని ప్రశ్నించినప్పుడు, సిద్ధం మహాసభకి ముందుగా, ఆఖరి మహాసభకు ముందుగా మా అభ్యర్థుల ఎంపికంతా కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. తరువాత మేము మేనిఫెస్టోని తయారు చేసుకుంటా ఉన్నాం. దాదాపుగా దానిపైన డిస్కషను, మేనిఫెస్టో అంతా కూడా పూర్తయింది. మేము పోలింగ్ బూత్స్ ఏదైతే ఉన్నాయో పోలింగ్ బూత్ కమిటీలన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ బూత్కి 15 మందిని ఎంపిక